ప్రతిష్టాత్మకమైన పాత ఓల్డ్ 35 రెసిడెన్షియల్ స్కూల్స్లలో ఉన్నటువంటి ఈ స్కూల్ కూడా, అది కూడా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఉన్న స్కూలు, దీని పరిస్థితి ఏందో చూద్దామని వచ్చాం. సడన్గా స్కూళ్ళకు సంబంధించిన అనేక సమస్యలు, అదనపు తరగతులు కావచ్చు, ఈ హాస్టల్లోకి కుక్కలు రావడం వల్ల వాళ్ళ రూమ్లు కావచ్చు, బెడ్స్ డార్మెటరీ లేకపోవడం కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సంబంధించిన ఇష్యూ కావచ్చు, కాంపౌండ్ కూలిపోయిన కావచ్చు, అవన్నీ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నిటికి సంబంధించి మిగతా కొంత పెద్దల సహకారం తీసుకొని సిఎస్ వారి ద్వారా కానీ లేదా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లు కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఎంఆర్ఓల ద్వారా కొన్ని సూచనలు చేసినా కొంత సమస్య పరిష్కరించడం వ్యక్తిగతంగా కూడా అందరం బాధ్యత తీసుకొని ఈ యొక్క కలెక్టర్ గారు కూడా విజిట్ చేయమని చెప్పినాం. దీని మిగతా లిఖితపూర్వక అంశాలు అదనపు క్లాస్ రూమ్కి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం గారితో మాట్లాడాను. ఇవన్నీ కూడా వాళ్ళ డైరెక్టర్ రమణ కుమార్ గారితో మాట్లాడాను. స్కూల్కు సంబంధించిన మార్పు కనబడే విధంగా ఆకస్మిక తనిఖీ ద్వారా ఇక్కడ ఈ యొక్క పాఠశాల రూపు మార్చాలని ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా అందరి సహకారం కోరుతాను. పట్టణంలో ఉన్నటువంటి మిగతా పెద్దలందరూ కూడా ఇప్పుడు ఆదర్శ మోటార్ సంబంధించిన వాళ్ళతో లైబ్రరీ కట్టించేది కావచ్చు, ఇక్కడ వేరే వేణు కార్వా అనే వ్యక్తితోటి బెడ్స్ అన్నీ కూడా డార్మెటరీ బెడ్స్ చేయించేది కావచ్చు, ఈ విధంగా అన్ని రకాల పనులు చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటున్నాం. ఈ పాఠశాల వసతి సౌకర్యాలకు సంబంధించి పట్టణంలో మిగతా వాళ్ళందరూ కూడా సహకరించడం చెప్తున్నాం.